కవిత కస్టడీ పొడిగింపు, జూలై 3 వరకు ఎక్స్టెన్షన్. సిబిఐ కేసులోనూ ఇవాళే విచారణ. ఎగ్జిట్ పోల్స్ ని నమ్మబోమ్, మోదీ వస్తే అగ్రకురాలకే పదవులు. మతాన్ని సెంటిమెంట్ గా వాడుతున్నారన్న విహెచ్. ఏపీలో పెన్షన్దారుల కష్టాలు, సచివాలయాలకు వృద్ధుల క్యూ, నడవలేని స్థితిలో నరకయాతన. రేపే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్, కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత, ఫలితాలపై సర్వత్రా ఆసక్తి. పల్నాడులో కట్టుదిట్టమైన భద్రత, కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్, వందలాది మంది బైండ్ ఓవర్. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేరు, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు. దశాబ్దాల పోరాటం వల్లే రాష్ట్రం సిద్ధించిందన్న హరీష్. కోనసీమ జిల్లాలో పటిష్టమైన నిఘా, తీర ప్రాంత గ్రామాల్లో డ్రోన్ పహారా, జల్లెడ పడుతున్న పోలీసులు. ఘనంగా బీరప్ప ఉత్సవాలు, ఆకట్టుకున్న ఒగ్గుడోలు విన్యాసాలు, పెద్దపల్లి జిల్లా గర్రెపల్లిలో వేడుకలు. హైదరాబాద్ ముసారాంబాగ్ లో ఫైర్, బేకరీలో చెలరేగిన మంటలు, అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. మెదక్ జిల్లాలో వణికించిన గాలివాన, శివంపేటలో విరిగిన స్తంభాలు, పలు వాహనాలు ధ్వంసం. వరంగల్ జిల్లాలో గాలివాన, విరిగిపడ్డ చెట్లు, స్తంభాలు, వణికిపోయిన ప్రజలు. వెస్ట్ బెంగాల్లో ప్రచండ గాలులు, వాహనాలపై పడిపోయిన చెట్లు, తెగిపడ్డ విద్యుత్ తీగలు. ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా ఎగ్జాక్ట్ పోల్స్, మీడియా ప్రశ్నకు సోనియా సమాధానం, వేచి చూద్దామంటూ కామెంట్. ఢిల్లీలో తాగునీటి గోస, ఎండలతో ముదిరిన సమస్య, క్యూలో బిందెలు, తప్పని అవస్థలు. మధ్యప్రదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు, పోలీసులపై రాళ్లు రుబ్బిన దుండగులు, బుర్హాన్పూర్లో భారీ భద్రత. స్టాక్ మార్కెట్లలో ఎగ్జిట్ పోల్స్ జోష్, ఆల్ టైమ్ హై దగ్గర ఓపెన్ సెన్సెక్స్ 2000, నిఫ్టీ 600 పాయింట్లు లాభం.